సనాతన భారతీయ ఆధ్యాత్మిక విషయాలను గ్రంథాల రూపంలో తర్వాతి తరాలకి అందించిన సాధువు సన్యాసి కబీర్ దాస్. ఈయననే సంత్ కబీర్ అని కూడా అంటారు. క్రీస్తు శకం 15వ శతాబ్దంలో కాశీలో జన్మించిన ఈయన తల్లిదండ్రులెవరో తెలియకపోవడంతో నిరుపేదలైన ముస్లిం దంపతులు నిమా నిరూపించారు. ముస్లిం దంపతులిద్దరూ చేనేత వృత్తి కారణంగా వారి కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉండేది. దీంతో కబీర్ చాలా దారిద్ర్యాన్ని అనుభవించాడు. దానికి కారణంగానే అతను పెద్దగా చదువుకున్నది కూడా లేదు. ఇతని మొదటి భార్య చనిపోవడంతో రెండవ పెళ్లి చేసుకోగా ఆమె గయ్యాళి కావడంతో జీవితంపై విసిగిపోయిన కబీర్ ఇల్లు వదిలి దేశాటనకై వెళ్ళిపోయాడు. ఆ కాలంలో హిందువులు ముస్లింల మధ్య వారి వారి విధి విధానాల కారణంగా మూఢాచారాల వలన ఘర్షణలు జరిగేవి. కబీర్ అంతగా చదువుకోనప్పటికీ దేశాటన చేస్తూ వేర్వేరు యాత్రా స్థలాలకు వెళ్ళినప్పుడు అక్కడ కలిసిన జ్ఞాన సంపన్నుల పరిచయ భాగ్యం కారణంగా కబీర్ కూడా జ్ఞాన సంపన్నుడయ్యాడు. ఆయన దేశ సంచారం చేస్తున్న సమయంలో హిందూ ముస్లింల ఘర్షణలు చూసి మతాల పేరిట మానవత్వాన్ని మరచి సామరస్యాన్ని కోల్పోవడం మంచిది కాదు. రాముడు రహీము ఒక్కరే. భగవంతుని కోసం ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. సనాతన ధర్మంలో వెళ్లే ప్రతి మనిషిలోనూ దేవుడు ఉన్నాడు వంటి ఎన్నో సూక్తుల్ని ఆయన చెప్పగా ఆయన శిష్యులు వాటిని గ్రంథస్థం చేశారు. కబీర్ శ్రీరాముని భక్తుడు. వైష్ణవతత్వ సాధు సన్యాసి రామానందులకి ఈయన శిష్యుడు. ఆయన శిష్యుడిగా ఉన్నప్పుడే అద్వైత సిద్ధాంతం నుండే సన్మార్గంలో నడిచే ప్రతి మనిషిలోనూ భగవంతుడు ఉన్నాడని తెలుసుకుని అవే విషయాలని ప్రజలకి తెలియజెప్పారు. ఈయన తల్లిదండ్రులు ఎవరో తెలియని కారణంగా పెంచిన తల్లిదండ్రులు ముస్లింలు కావడంతో ఈయన ముస్లిమని, రామభక్తుడు కావడంతో హిందూ అని వాదోపవాదాలు జరిగాయి. ఈయనని హిందూ అని విశ్వసించిన వాళ్ళు హిందూ సిద్ధాంతాలని ప్రశ్నించడం, ముస్లిమని నమ్మిన వాళ్ళు ఆవును చంపుకు తినడమేంటి అని ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. కబీర్ దాస్ కుటుంబం వారణాసిలోని కబీర్ చౌరాలో ఉండేవారని, దాని వెనుక ఉన్న కబీర్ మట్లో తన జీవితం గడిపారని చెప్పేవారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.